నమస్తే ఇది కథకాతు జీవితం కార్యక్రమానికి స్వాగతం తన సొంత చెల్లె తన దాంపత్య జీవితానికి విలన్ మారుతుందని అనుకోలేదని తన భర్తని తన దగ్గరికి పంపించమని ఇది కథకాతు జీవితాన్ని సంప్రదించారు ఝాన్సీ ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు ప్రముఖ సైకి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే అండి నమస్తే నా పేరు ఝాన్సీ నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది మీ భార్య జీవితం ఎలా ఉంది నా లైఫ్ లోకి వచ్చి ఇది చేసింది మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు వెళ్తుండేది అనమాట ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని కారణం చూపెట్టి అతను ఆ దిక్కును అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నేను నాకు మా ఆయనే కావాలి వితౌట్ యువర్ చెల్లి లక్ష్మి చెప్పమ్మా తనకి నా జీవితమే నాశనం చేసేది సార్ వాళ్ళు హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరం నీకు ఇతను ఒకడేనా నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా తండ్రి క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే నువ్వు ఎందుకు కమిట్ అయ్యో చంప పగలగొట్టాలి లెగసి నువ్వు చేసిన తప్పని కూడా తెలియట్లేదు అంత మాయలో అంత మత్తులో ఉన్నావు నువ్వు చేసుకున్నాను నీకు కూడా చేసుకుంటాను ఎవరికైనా కూడా ఫిజికల్ గా కలిసినప్పుడు ఆ మత్తు ఆ మాయలో ఫిజికల్ గా కలిసిపోతారు అక్కడ తప్పు జరిగింది తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో ముందుకెళ్లాలనే ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం ఏదో చెత్త జరుగుతూ ఉంటది విచ్ వీ కాంట్ అవాయిడ్ దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ అని నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణి తెలియదా మా అమ్మాయి పదిహేళ్ళ వాళ్ళకి అవసరం చేసుకున్నారయ్యా రేపు ఎవరైనా ఇబ్బంది అయ్యేదని అప్పుడు ఇది బయట కల్చర్ అమ్మా బయట కనిపించేది ఒకటి మనిషి ఇంట్లో ఉండేది ఒకటి ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అని కానీ నువ్వు చేసింది ఏంటి ఎలానో నేను చేస్తే నేను చెయ్యట్లేదు చెయ్యట్లేదు నమ్మట్లేదు చేస్తే దరిద్రం వదిలిద్దండి ఎలా పడేసావు అసలు అమ్మాయిని మరదల్ని శారీరక వాంఛ లేదంటే నీ భార్య మీద తీసుకోవాల్సినటువంటి పగ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో ట్యాక్ చేస్తే అమ్మాయికి ఎంత బీపీ రేజ్ అవుతుంది నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దాని డబల్ బీపీ రేజ్ అవుతుంది కానీ బీపీ పెరిగి చెల్లెలతో లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా నాకు బీపీ పెరిగినంత మాత్రం నా అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పువ్వులు పెడుతున్నారు కనుక రోజున ఈ ఘటన జరిగింది ఎన్నిసార్లు వర్షాలు పండి ఇది ఇప్పుడు వరకు రెండు వైపుల కుటుంబాలకు వెళ్ళలేదు కబడ్డీ దారు కుటుంబాలు వెళ్ళి వరకు వెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని కోట్లు కూడా ఏం చెప్తుంది ఏం చెప్తున్నాయి అయ్యా అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలి కొదిలయ్యండి నేను ఏ చట్టం చెప్పలేదు బాబు హలో ఝాన్సీ నీ సమస్య ఏంటో చెప్పమ్మా నా పేరు ఝాన్సీ నాకు అనుకోకుండా మ్యారేజ్ అయింది అనుకోకుండా మ్యారేజ్ అంటే ఏంటి నాన్నగార చనిపోవడం వల్ల మ్యారేజ్ అయింది సో ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేయాలన్నట్టుగా నేను పెళ్లి చేస్తారు ఏంటి లవ్ మ్యారేజ్ అనేది లేదండి అరేంజ్ మ్యారేజ్ అరెంజ్ మ్యారేజ్ నాకు ఇష్టం లేని మ్యారేజ్ చేశారు ఇష్టం లేని మ్యారేజ్ పెళ్ళి ఎంత కాలం అవుతుంది ఐదు సంవత్సరాలు అయింది ఓకే ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల మ్యారేజ్ చేశారు ఓకే ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే మీరు మీ ఏజ్ ఎంతమ్మ అప్పుడు పెళ్ళినప్పటికీ సెవెంటీ సెవెంటీన్ ఎయిటీన్ అంటే మైనర్ మ్యారేజ్ చేశారు మీకు ఏది పెళ్లి చేస్తాను ఎంత మంది మీరు సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెల్లు కానీ అన్నదమ్ము ఒక చెల్లి అక్కని మీ భార్య భర్త జీవితం కొన్ని రోజులు బానే ఉండేది ఆ తర్వాత మా చెల్లి ఇచ్చేసింది ఏంటి ఏం మీ చెల్లి నా వచ్చి ఇచ్చేసింది అంటే మీ ఇంటికి రావాల్సిన అవసరం అమ్మాయికి ఏంటి అక్కను కదా అలా అనేసుకొని చూడడానికి వచ్చింది ఆయన ఆమె అలాగా రిలేటివ్ అయ్యి ఇచ్చేశారు నాకొక బాబు ఓకే మీ సిస్టర్ కి మీ హస్బెండ్ కి అక్రమ సంబంధం ఉందని మీకు ఎప్పుడు తెలిసిందమ్మా ఎంత కాలం అయింది సుమారు రెండు సంవత్సరాలు అవుతుంది ఇది ఇలా జరుగుతుంది నేను చూడలేదు కదా సొంత చెల్లి కానీ అనుమానించకూడదని చెప్పి నేను ఇంకా ఇప్పుడు వరకు ఇది చేసుకోలేదు అంటే మీ ఇంట్లో ఉండి చదువుకునేదా లేకపోతే రెగ్యులర్ గా వస్తూ వెళ్తూ రెగ్యులర్ గా మామూలుగా అక్క కొడుకు ఉన్నాడని చూడడానికి వచ్చి వెళ్తుండేది అనమాట వెళ్తుండి వాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో లేదో మెసేజ్ చూస్తే ఆయన బావ కదా అని చెప్పి మెసేజ్ చేసుకుంటున్నారు అనేసుకొని నేను ఇంకా ఊరుకోనే ఉన్నాను ఏం మెసేజెస్ లో నాకు అన్యాయం ఏం చేసిన అది చేసినో ఇది చేసినావ్ అనేసుకొని ఇంకా ఆమె మెసేజ్ పెడుతుంది ఏంటి మా సొంత చెల్లి ఉండే నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి అనేసి ఇంకా నేను ఆయన అడిగితే అది ఇదని ఇంకా నా మీదకి కొట్టడానికి చేయడానికి వస్తున్నాడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ అయినా నాదేంది అనేసుకొని ఇలా మెసేజ్ పెడుతున్నారు అదేంటే మీ ఆయన మా చెల్లి ఏంటి నీకు ప్రెగ్నెన్సీ అనేసుకొని నీకు మెసేజ్ పెడుతుంది ఏంటి దాన్ని రమ్మను నేనే అడుగుతా అని చెప్పి మీ చెల్లిని పిలిపించారు మా చెల్లిని రమ్మను అని అంటే నేను కాల్ చేస్తా ఆగు అని ఆయన చెప్తున్నాడు నువ్వు పిలిపించలేదు నేను ఆయనే చెప్తున్నా ఆయనే చెప్తుంటే నువ్వు పిలిపించు చెయ్యి అనుకోని నేను చెప్తుంటే ఆయన నేను పిలిపిస్తా ఆగనంటే నువ్వు ఫోన్ చేయట్లేదు నేనే ఫోన్ చేస్తా అని చెప్పి మా చెల్లిని నువ్వు రా లక్ష్మి నువ్వు అర్జెంటీ నా ఇంటికి రా ఏంది ఈ మెసేజ్లు ఇదిగో మీరు ఇక్కడే కనిపించారు కదా అని చెప్పి రండి మీరు నేను ఇక్కడే అడుగుతా మీకేం సంబంధమో రండి నేను మా చెల్లిని పిలిపించాను సంబంధం ఎలా ఉంది చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుండి చాలా స్నేహంగా చాలా దీనిగా ఉండేవాళ్ళం నేను కష్టపడి నేను అన్ని చేస్తే ఆమెని కి పంపించి అన్ని చేసి ఇంతవరకు చేస్తే నాకు మ్యారేజ్ అయ్యాక మా ఆయన ఆమెకు అలా చేశాడు చేశాడు అలా చేస్తుందో మనకి ఏం తెలుసు మీ చెల్లిని నువ్వు సపోర్ట్ చేసుకుంటున్నావు ఇక్కడ ఎవరిని సపోర్ట్ చేస్తున్నావు అలా పిలిచిన తర్వాత అని పిలిస్తే నేను నీకు చూడడానికి వచ్చానక్క చూడడానికి వస్తే ఇలా చేశాడు నాకు బావా అలా చేస్తా నువ్వు ఎలా ఒప్పుకుంటావు చెప్పేసి అలా ఒప్పుకున్నా నేను అడిగాను అడిగితే నాకు ఇలా బలవంతం చేశాడు అది ఇదని చెప్పి చెప్పలేదంట మరి అప్పుడు అంత చెప్పలేదు అప్పుడు ముందే చెప్పాలి మీ చెల్లి ఆమెకి మ్యారేజ్ కాలేదు కదా ఇంకా వీళ్ళింట్లో మంచిగా ఉంటున్నారు కదా అని చెప్పి మా అక్క దీంట్లోనే చిచ్చి పెడదాం అని చెప్పి ఆమె కూడా అలాగే చేస్తాను ఇద్దరు దొండుకు దొండు ఇద్దరు సమ చేసి ఇప్పుడు ఇక్కడ పిలుద్దాం అని చెప్తే ఇద్దరు దొరికారు అన్నమాట పిల్లలు ఉన్నారా నాకు ఒక బాబు ఉన్నాడు ఒక బాబు బాబుకి బాబుకి మూడేళ్ళు మూడేళ్ళు డ్రింకింగ్ అలవాటు ఏమైనా ఉందా మీ డ్రింకింగ్ అలవాటు వేరే ఆడవాళ్ళు పరిచయాలు పరిచయాలు ఇప్పుడు మా చెల్లె పరిచయం నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి మధ్య నిజంగా ఫస్ట్ టూ ఇయర్స్ పాటు త్రీ ఇయర్స్ పాటు నిజంగా మనం అనుకుందాం ఎంతకాలం మీరు హ్యాపీగా ఉన్నారు నిజంగా సాఫీగా జరిగిందా లేదంటే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ ఉండటం వల్ల బాగానే ఉండేవాళ్ళమి మా చెల్లి నా లైఫ్ లోకి వచ్చాకే మా జీవితం బాగానే ఉండేవారంటే ఏం గొడవలు లేవా భార్య సహజంగా భార్య భర్తల మధ్య జరిగేటటువంటి ఏ గొడవ ఏంటి డిఫరెన్స్ లేదా మామూలుగా చిన్నది చిన్నది ఏదైనా అది చిన్న చిన్నవి రావడం అది కామన్ అది నా లైఫ్ లో నా చెల్లి ఏదున్నా అతను ఇలా డైవర్ట్ చేయడం డైవర్ట్ అవటం అనేది మేము ఎవరు సమర్థించట్లేదు కానీ ఏమన్నా ఒక కారణం చూపెట్టి అతను ఆ దిక్కుని పోయాడా అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి నేను అడుగుతున్నాము చిన్న మీ ఇంట్లో కామన్ అది ఏంటంటే నువ్వు వర్కింగ్ లేకపోతే హౌస్ వైఫా మీ చెల్లి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మరి నీకు బయటకి మీ హస్బెండ్ కి చూపెట్టేది ఒకటి డ్రింకింగ్ ఒకటి చూపెడుతున్నావు వేరే ఆడవాళ్ళతో పరిచయాలు లేవు అనేటటువంటి అంశాన్ని ఒకటి చెప్తున్నావు మీ ఇద్దరి మధ్యన ప్రయాణం అనేది సాఫీగానే జరిగిందని అంటున్నావు మీ భర్తకి ఇటువంటి తప్పుడు ఆలోచన మీ చెల్లి మీద ఎప్పుడు లేదు అని చెప్తున్నావు అదే విధంగా మీ చెల్లికి ఇటువంటి ఆలోచన లేదు అని చెప్తున్నావు ఎప్పుడు జరిగింది లేనప్పుడు అని అంటే నాకు టెంపుల్స్ కి ఎక్కువ అలవాటు అలా నేను టెంపుల్స్ కి వెళ్ళడం అక్కడ పూజలా చేసుకుని గంట రెండు గంటల వల్ల లేట్ అయిపోవడం వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు ఎప్పుడు లేదో నాకు తెలియదు నేను ఈ మెసేజ్ చూసి నా చెల్లికి ఆయనకి సంబంధం ఉంది అది కూడా నీ వల్ల నేను ప్రెగ్నెన్సీ అయ్యానని చెప్పడం వల్ల నేను ఇంకా ఆమెను పిలిపించడం ఇంట్లో మీ మమ్మీకి ఇవన్నీ విషయాలు తెలుసా మా మమ్మీ వాళ్ళకి ఎవరికి ఇంకా వీళ్ళిద్దరినే అడుగుతున్నా ఫస్ట్ వీళ్ళ ఇద్దరిని అడిగి వీళ్ళేంటి పొజిషన్ కనుకొని అంత అంతట మా మమ్మీ వాళ్ళని మా అతయ్యాలని అందరినీ పిలిపిద్దాం అని అంటున్నాడు ఆమె కూడా కావాలి నువ్వు కూడా కావాలి అంటున్నాడు అదేంటి అలా ఇద్దరిద్దరు నాకు తెలియదా మీ ఆయనకి ఏమో మరి ఆమె నాకు ఆమె కావాలి అని అంటున్నాడు లేదంటే నువ్వు ట్వంటీ ఏమో మరి నేను కావాలా ఆమె కావాలని అడుగుతుంటే నాకు నువ్వు కావాలి ఆమె కావాలి అని అడుగుతుండు నాది నాకు చూపి నేను ఇంకెంత మోసం చేసినో నా చెల్లి మోసం చేసింది నాకు అవసరం లేదని చెప్తుంటే లేదు మీ ఇద్దరు నాకు కావాలని అడుగుతుండ సిస్టర్ ఏమంటుందమ్మా మా చెల్లి నాకు మోసం చేసిండు నా దారి ఏం చూపి నాకు చేసినప్పుడు ఆ రోజు రాత్రి నీకెందుకు చెప్పలేదు అంటే అప్పుడు ఏం చెప్పలేదు నేను మెసేజ్ చూసే వీళ్ళిద్దరికి ఏం సంబంధం అనేసుకొని అంటే ఈ మేడం చూడకపోతే ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా కంటిన్యూ చేస్తున్నాం ఇంకా పాప బాబో వేరే వాళ్ళకి ఇదయ్యి ఇంకా వేరే రూమ్ తీసి పెట్టుకొని ఇంకా అన్నీ చూసుకొని మాకు రోడ్డు మీద పెట్టుంది ఏంటంటే దరిద్రంగా దొరికిన తర్వాత న్యాయం చూపించండి ఇది అక్క కడుపులో చేయి పెట్టినా కదా ఇలా అది అనికొని ఎన్నో మంత్ లేకపోతే డెలివరీ డెలివరీ కాలేదు ఇంకా ప్రెగ్నెన్సీతో ఉన్నా మంత్స్ ఇప్పుడు మూడో నెల మూడో నెల అసలు ఇంతకు నువ్వేమనుకుంటున్నావు అదే మీ దగ్గరికి వచ్చాను కదా మీరేం తీర్చి చెప్తారు మీ ఆయన కావాలా మీ చెల్లిని ఇక్కడ వదిలేయమని చెప్తావా లేదంటే మీ చెల్లిని కూడా యాక్సెప్ట్ చేస్తావా ఆయనే కావాలి వితౌట్ యువర్ చెల్లి అంతే కదా మేమైతే అదే చెప్తాం అది చూసే ప్రేక్షకులు అందరికీ తెలుసు కానీ విత్ చెల్లి అంటున్నావా వితౌట్ చెల్ల మీ ఆయన ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నారు నాకైతే మా ఆయన కావాలి నా బిడ్డతో నేను బతకాలి మా ఆయన కాదు మీ మీ చెల్లి చావు ఆమె చావు ఆమె అవసరానికి ఆమె వాళ్ళు ఏమైనా చేసుకోని నాకు మీ దగ్గర నాయం ఆయన కావాలి సో ఝాన్సీ చెప్పింది మనం విన్నాం కాబట్టి మరి అటువైపు కూడా వాళ్ళ హస్బెండ్ అండ్ అలాగే వాళ్ళ చెల్లిని కూడా పిలిపిద్దాం ఒకసారి సో ఇక్కడ ఝాన్సీ చెప్పింది విన్నాం కాబట్టి మరి ఝాన్సీ వాళ్ళ చెల్లెలు లక్ష్మి కూడా ఇక్కడే ఉంది మరి ఇప్పుడు తన వర్షన్ కూడా ఏంటి అనేది మనం విందాం లక్ష్మి చెప్పమ్మా మా అక్క సార్ ంచోడు మా అక్క కూడా మంచోడ్లే ఇద్దరు కానీ ఎప్పుడన్నా చూడటానికి వెళ్ళటానికి ఇప్పుడన్నా వెళ్తూ వస్తూ ఉంటే మా బావ నన్ను దగ్గర తీసేసుకున్నాడు అంటే మంచిగా ఫ్రీగా ఉంటా మాట్లాడుతూ ఉంటే మంచి అనుకున్నాను కానీ ఆయన ఏ మొత్తానికి నా జీవితం నాశనం చేసాడు సార్ చెడ్డాకాలమ్మది

ఏం లేదు సార్ బానే ఉంది హ్యాపీగా మరి వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మరి మీ బావ పిలిచినప్పుడు నువ్వు ఎలా వెళ్ళావు అలా హ్యాపీగా లేకపోయినా కూడా నువ్వు ఎందుకు దూరావు తప్ప కదా అంటే ఏం మాయ మాటలు చెప్పాడు మంచోడు అనుకున్నాను మంచోడు ఈ పాట పాడద్దు ఏం మాయ మాటలు చెప్పటం వల్ల నువ్వు అలా వెళ్ళావు నీకు ఇతను ఒకడేనా నీ జీవితంలో ఇంకా వేరే క్యారెక్టర్స్ కూడా ఉన్నాయా ఇంకేవలే మరి మేము అలాగే ఆలోచించవలసిన పరిస్థితి వస్తుంది కాదమ్మా మీ అక్క జీవితం అంటే రేపు నీకు ఎప్పుడైనా పెళ్లి చేయాలంటే తల్లిదండ్రుల పాత్రలో వాళ్ళిద్దరూ ఉండి చెయ్యాలి కదా నీకు ఆ మాత్రం బుద్ధి లేదా బావా అనే తండ్రి క్యారెక్టర్ లో ఉన్న వ్యక్తి వచ్చి నీ పక్కన పడుకోవడానికి ఇదైతే ఎందుకు కమిట్ అయ్యో చెంప పగల కొట్టాలి లేదా వచ్చి అక్కని అక్కని కాపాడుకోవాలి అక్క దగ్గరకు వచ్చి చెప్పాలి ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుందని నీకు తెలియదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఆ పిల్ల జీవితాన్ని కదా అసలు స్టోరీ చెప్పం అసలు ఏం నడిచింది టూ ఇయర్స్ బట్టి మీ ఇద్దరు మధ్య ఏం నచ్చిందో చెప్పండి ఎన్నో మంత్ ప్రెగ్నెంట్ మీరు మూడో నెల ప్రెగ్నెంట్ మీరు కలిసి మాత్రం టూ ఇయర్స్ అయింది ప్రెగ్నెన్సీ మాత్రం ఇప్పుడు జరిగింది అంటే ఈ మధ్య కాలంలో అంత కూడా ప్రొటెక్షన్ తో కొనసాగించారు అసలు బాగు చేయబట్టుకున్నాడు నీకు ఇష్టం లేనిదే నువ్వు వెళ్ళావా రెండేళ్లుగా జరుగుతుంది ఇది ఒక్కసారైనా మీ ఎక్కడి చెప్పాలి అనిపించలేదా నీకు నువ్వు చేసిన తప్ప కూడా తెలియట్లేదు అంత మాయలో అంత మత్తులో ఉన్నావు నువ్వు చెప్తే మళ్ళీ మా అక్కే ఉంది అయిపోతుందేమో ఏదైనా అవుతుందా నువ్వు అది ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి నడిపించు కదా కడిపేసుకున్న మూడు నెలలు కడిపేసుకొని ఇక్కడ నేను కడుతా ఉన్నా అని చెప్పేసి తెలిసింది ఇప్పుడు అయిపోవాలి మీ అక్క కాదు అప్పుడు తప్పు జరిగింది వాడు ఈ మాటలు చెప్పి నన్ను లోబర్చుకున్నాడు అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన ఏమంటే మా అక్క ఎప్పుడన్నా ఇస్తూ వెళ్తూ ఇంటికి వెళ్తుంటే దీంట్లో ఎపడన్న అదాని ఇదని చెప్తూ మంచిగా మాట్లాడతా ఉంటాడు ఇడ लिंगా వీస్తా ఇవిస్తా అదని చెప్పి మాట్లాడతే మోసం అయిసాడు ఒక రకమైన చూస్తాను అంటే ఎప్పటికి ఇలాగే ఉంచుకుంటాను సారీ ఆ పదం కరెక్ట్ కాదు ఎప్పటికి ఇలా ఉంచుకుంటాను అన్నాడా ఫైనల్గా అక్కకి విడాకులు ఇచ్చి నీ దగ్గరికి వస్తానని అన్నాడా లేదు సార్ ఇద్దరికి మ్యారేజ్ చేసుకో ఆల్్రెడీ అమ్ము చేసుకున్నాను నీకు కూడా చేసుకుంటాను అలా డిగ్రీ చేసావు భార్య ఉండగా విడాకులు రాకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే అది చల్లదని నీకు తెలియదా అక్క కాపురంలో నిప్పులు పోసై నన్ను కూడా అన్నాడండి అంటున్నావు ఇంక ఇతని తప్ప ఇంకెవడ దొరకలేదా విడ్డోరా ఇక్కడ అక్క జీవిత నాశనం అయిపోయి అక్కడ ఇంట్లో పాప ఉంది మూడు సంవత్సరాల పాప ఉంది కదమ్మా నువ్వు మొదటి తప్పు చేస్తారు ఓకే తప్పు అంటున్నారు తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయ్యి ఎవరికైనా కూడా ఆ ఫిజికల్ గా కలిసినప్పుడు ఆ మత్తో ఆ మాయలో ఫిజికల్ గా కలిసిపోతారు అక్కడ తప్పు జరిగింది తప్పు జరిగిన తర్వాత రియలైజేషన్ వస్తుంది గిల్ట్ ఫీల్ అవుతారు ఇదేంటి మా అక్క జీవితానికి అన్యాయం చేస్తానని ఆ తప్పు ఎందుకు కొనసాగింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అతను ఏమైనా మాయ మాటలు చెప్పాడా లేదంటే నువ్వే ఆ వ్యసనానికి బానిస ఇంకా కంటిన్యూస్ గా అతను వసపరుచుకున్నావు లేదు సార్ ఆయన మా మంచిగా మాట్లాడి అలా ఇలాగనిపించడం అలా బయట అంతే కాని ఎక్కడ కూడా అక్క గురించి జాలికి అలగలేదు నీకు అనిపిస్తుండే కానీ మా బావ ఏం లేదు నీకు నేను ఇద్దరికి చూసుకుంటాను నీకు బయటకి మ్యారేజ్ చేయటం నాకు ఇష్టం ఉండదు ఇద్దరు ఒకళ్ళు అవసరాలు చేయడం అనేది ఇష్టం ఉండదంట వాళ్ళ బావకి నీకు ఇష్టం ఉండేదమ్మా బయట పెళ్లి చేసుకోవటం ఈ పెళ్లి కావాలా నీకు ఇతనే మగుడా ఇతనే మగడా అక్కని బాగా చూసుకున్నాను అంటే నన్ను చూసుకుంటాం అనుకుందేమో అంటే అక్కను చూసుకుంటున్నాడు కదా కూడా ఆవు గింజ కూడా పచ్చగా సిగ్గు సిగ్గు సార్ సిగ్గుందా అని అనగా కూడా గిల్టీ లేదు అంటే డిగ్నిటీగా మాట్లాడడానికి సెట్ కాదు ఇది ఎందుకంటే అక్క ఆల్రెడీ చిన్న వయసులో పెళ్లి ఎంత స్మూత్ గా మాట్లాడినా ఏమ్మా ఆమె అమ్మాయి గొంతు కోసినట్టేగా ఈ రోజు అంటే తెలియని తనం కూడా కాదు కావాలని నాశనం చేసింది మగాడు అతను చేసుకుంటూ వెళ్ళాడు అంటే ఇంకా వెనకాల గ్రౌండ్ లో మీకు ఎవరు బావా అనే క్యారెక్టర్ మోసం చేస్తున్నాడని మీకు అనిపిల సింపుల్ లాజిక్ అమ్మా అతని దగ్గర నుంచి నువ్వు ప్రామిస్ తీసుకున్నావు లెట్ నాట్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్ సింపుల్ లాజిక్ అతను నీకేమైనా ప్రామిస్ చేశాడు ఇద్దరిని చూసుకుంటా అన్నాడు మీ అక్క అభిప్రాయం ఎప్పుడు అడిగావా అక్క నేను దూరుతాను మమ్మల్ని ఇద్దరిని మన ఇద్దరిని చూసుకుంటాడంటే అతనికి ఓకే అంటే నీకు ఓకే అని అడగాలిగా మరి పర్మిషన్ అడగాలిగా బాగా ఒప్పుకోలేదు సార్ నీకు చిన్నప్పటి నుంచి బావ పరిచయమా మీ అక్క పరిచయమా మరి అక్క కదా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి నువ్వు అదే బాగా చెప్పొద్దు చెప్పదు అని అర్థం కాదమ్మా ఇప్పుడు మీ ఇద్దరు భాగోతం బయట పెట్టారు ఆ అమ్మాయి పిల్ల ఏమైనా చేసుకుంటే ఏంటి పరిస్థితి నువ్వేగా రెస్పాన్సిబిలిటీ కాన్ఫిడెన్స్ అమ్మా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నువ్వు ప్రెగ్నెంట్ అవుతావా నీకు ఎటువంటి గ్యారంటీ లేదు నీకు ఎటువంటి ఫ్యూచర్ లేదు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి ఒక బిడ్డను ఇప్పుడు స్టేజ్ మీద తీసుకురాగానే ఆటోమేటిక్గా అందరూ ఒప్పేసుకుని పెద్దలు అందరూ కూడా పెళ్ళి చేసేస్తారు అనుకున్నావు కాదండి ఇక్కడ నాకు ఇంకొక డౌట్ ఆ అమ్మాయికి ఏదో తెలిసింది మిమ్మల్ని కనిపెట్టి అడిగింది అది ఆ ఫోన్ దొరక దొరకపోతే అది కూడా తెలియదు థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నావు ఏం చేద్దాం అనుకున్నావ్ అంటే ఉంచుకుందాం అనుకున్నావు తీసేద్దాం అనుకున్నావా మీ ఇద్దరు ఏదో ప్లాన్ వేసుకొని ఉంటారు కదా మీ బాబా నువ్వు మా బావ చెప్తా అన్నాడు మా ఏంటి చెప్తాడా ఇప్పుడు వరకు ఏ సీక్రెట్ తో ఇప్పుడు సర్ది చెప్తాడా ప్రెగ్నెన్సీ తన డౌట్ రాలేదమ్మా ఈ మనిషి ఎందుకు దాచి పెట్టమంటన్నాడు ఎందుకు దాచి పెట్టినాడు అన్నది నీకు ఇంగితో లేదు ఆ అమ్మాయికి అన్ని ఉన్నాయి మా దగ్గరకి వచ్చి మాకు ఎదురుగా కూర్చింది కాబట్టి అలా లో వాయిస్ లో నెమ్మదిగా కంటిన్యూ చేస్తున్నాయి నువ్వు తెలియని అమ్మాయి మేమి కాదమ్మా అన్ని తెలిసిన తర్వాతే మాట్లాడుతున్నావు నువ్వు అంటే కావాలనే మీ అక్క జీవితంలో నిప్పులు పోయడానికి వచ్చావు నువ్వు కానీ మేడం మనం ఇప్పుడు దాకా చూస్తుంటే అక్క కొంచెం మెత్తగానే కనిపిస్తుంది అంతలో చిన్న వయసులో పెళ్లి అయిపోయింది బర్త్డే లోకం అనుకున్నట్టు ఆయన రెండు వైపులో డ్రామా లవ్ మ్యారేజ్ కూడా కాదు పాపం ఇయర్స్ కి నాన్నగారు చనిపోయారని పెళ్లి తనకి ఏదైనా కష్టం వస్తే చూసుకునేది అమ్మాయి అక్కడే పునాదులు కొల్లగొట్టేసింది కొట్టేసింది అతను మోసం చేసే దొరకపోతే చట్టపట్టలు వేసుకుని తిరిగి ఉండేవాళ్ళు ఇప్పుడు నువ్వేం కోరుకుంటున్నావు చెప్పు ఆ బిడ్డకి అతన్ని తండ్రి చేసే ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయాలని అనుకుంటున్నావు చెప్పు కలిసి ప్రయాణం చేస్తావు మూకమ్మడిగా ముందుకెళ్తావు అని మాత్రం చెప్పద్దు ఎందుకంటే మీతో పాటు మేము గడ్డి తినవలసి వస్తుంది సో మేము తినడానికి ఇష్టం లేదు మాకు మీ అక్క అసలు ఇష్టం లేదు అసలు నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఏం చేద్దాం అనుకుంటున్నావు నా పరిస్థితి వాడిని గనక నువ్వు ఇలా చేసినట్టు అయితే వీళ్ళని ఏమంటారు

భారీ ఉండగా ఇంకొకరి చెప్పు ఆ మాత్రం తెలియకుండానే ఉన్నారా ఇప్పటికైనా ప్లాన్ చేసి ఏదో వదిలించుకుందామన గతిలో మూల పడి ఉంటుంది అనుకున్నారు మీరిద్దరు ఇప్పటికైనా వాడు దొంగోడా మోసగాడ మంచోడా ఇప్పటికేమంటావు మోసం చేసే నెమ్మదిగా చెప్పినా అమ్మ మరి మీరు ఇప్పుడు ఏ ఏం ఆలోచిస్తున్నారంటే మా బావ డిసైడ్ చేస్తాడండి అంది ఇప్పుడు మనం ఫోర్స్ చేస్తే మోస మోసగాడండి అంటుంది లేకపోతే వీళ్ళిద్దరు కామన్ గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు వీడికి గతి లేదు కాబట్టి మోలా పని అమ్మాయి లాగా ఉండేది మీ ఇద్దరు షికారులు చేసుకుని వస్తూ ఉంటాయి ఇప్పుడు మీ అక్కగా అయితే నువ్వు అవసరం లేదు కేవలం వాళ్ళ ఆయన ఆవిడ కావాలి బాబుతో వాళ్ళ ఫ్యామిలీ ముందు ఎలా అయితే హ్యాపీగా ఉన్నారో అలా ఉండాలి అనుకుంటున్నారు మరి నువ్వేమను నా పరిస్థితి నువ్వు నువ్వేమను చెప్పు ఫస్ట్ మెడకాయమే తలకే ఉంటే నీ పరిస్థితి గురించి రెండు సంవత్సరాలకు ముందే ఆలోచించి ఉండేదాన్ని ఇప్పుడు నీ పరిస్థితి గురించి చెప్పవలసిన అవసరం ఏదన్నా మాట్లాడితే ఆ బిడ్డ పరిస్థితి గురించి చెప్పండి అని అడుగు అది చెప్తాం నీ పరిస్థితి వెళ్ళి గంగలో దుంకు తెలిసి తెలిసి చేసావు బిడ్డ పరిస్థితి ఏంటి అని అడుగు వీఆర్ హియర్ టు వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఆ బావ చెప్తాడండి బావ డిసైడ్ చేస్తాడు అంటుంది బావని పిలిపించండి మేడం అలా అని పిలిపిస్తే వీళ్ళిద్దరు భాగోతాలు అసలు ఆడు భాగోతం ఏంటో కూడా అర్థం అవుతుంది కదా మరి ఝాన్సీ వాదన అండ్ అలాగే లక్ష్మీ వాదన విన్నారు కాబట్టి ఒక్కసారి ఆ మన్మధుడిని కూడా పిలుద్దాం అరవింద్ రండి అరవింద్ గారు ఎక్కడ కూర్చుందాం అనుకుంటున్నారు ఇటు భార్య ఉంది ఏదో అమ్మాయి దగ్గర కూర్చుంటారా మరదల దగ్గర అబ్బా ఏం కవర్ చేసావయ్యా ఇక్కడ కూడా సీట్ ఉంది మరి ఇక్కడ కూర్చుంటావా అది కంఫర్ట్ అక్కడ ఉంది దీన్ని బట్టి మనకు అర్థం అవుతున్న సీన్ అమ్మా నీ పరిస్థితి అది అక్కడ కంఫర్ట్ ఉంది అక్కడ ప్రెగ్నెన్సీ అక్కడ ఎంజాయ్మెంట్లు షికార్లు నువ్వు ఇంట్లో ఒక పని అమ్మాయి కింద ఓ మూల ఉండడానికి ఇప్పుడు దాకా వాళ్ళిద్దరిని నమ్మి ఐదేళ్ళు అసలు మీ పక్కన కూర్చోవడం అవసరం సార్ ఎందుకంటే కౌన్సిలింగ్ కూడా కావాలా సైకలాజికల్ గా ఏదో ఉంటుంది నా గురించి కాదు ఇక్కడ కూర్చుంది తన గురించి కూర్చున్నాడు సరే నిన్న నిన్న సార్ ఇక్కడ కూర్చోవడం ఇంట్రెస్ట్ ఉంది మీ దగ్గర అనేది చెప్పాడంటే ఎంత ప్లానింగ్ గా అబ్బాయి ఆలోచిస్తున్నాడు స్పాంటేనియస్ గా అక్కడికి ఇక్కడ కూడా చూడండి ఇక్కడికి వచ్చి కూడా భార్య పక్కన కూర్చోట్లేదు ఏదో తెలియకైందని చెప్పడానికి కూడా లేకుండా ఎవరితో కూర్చున్నాడు ఏం చేసుకుంటారు చేసుకోండి అన్నట్టు నీ పని పెడుతా చెప్పండి అరవింద్ గారు యాంగ్జైటీగా ఉన్న ఏం జరిగిందని అక్కడ ఛాన్సీ కార్యాలయం మీరే కావాలి నా చెల్లితో నాకు సంబంధం లేదు ఇంకా నా బాబుని నా మొగుని నేను చూసుకుంటా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఆవిడ అంటుంది ఈవిడేమో నా పరిస్థితి ఏంటో నా బావే చెప్తాడని చెప్పేసి ఆవిడ కూర్చొంది మరి ఇప్పుడు మీరేమంటారు చెప్పండి ఇవ్వాలనుకుంటే ఎవ్వరిని ఇద్దరిని ఇవ్వండి లేకుంటే ఎవరు ఎంత దారుణం ఎంత నైస్ గా శ్రీకృష్ణుడు నీకు ఫస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు అడగలేదా నేను చేసుకుంటే అక్క చెల్లెల్ని ఇద్దరినీ చేసుకుంటాను ఒక్కరిని చేసుకున్నాను ముందు చెప్పలేదా మరి నువ్వు అమ్మాయి కూడా అమ్మాయి కూడా అలవాట్లు అన్నీ నాకు ఫస్ట్ పెళ్ళి కూడా చెప్పలేదు పదిహేడు ఏళ్ళ అమ్మాయి నేను పెళ్లి చేసుకునే టైంకి కి సెవెంటీన్ ఇయర్స్ ఏం అలవాట్లు ఉన్నాయి అప్పటికి అసలు మైనర్ చేసుకోవడమే తప్పు నువ్వు లెట్ ఇమ్ స్పీక్ ఏంటి చెప్పు నన్ను ఏంటి అసలు చెప్పి ఎలా ఉండేది అసలు పెళ్లి ఎటువంటి పరిస్థితిలో జరిగింది ఆ అమ్మాయి నీకు మధ్యనటువంటి ప్రయాణం ఎలా కొనసాగింది వాళ్ళ ఫాదర్ చనిపోయిన సిచువేషన్ లో ఆ అమ్మాయి సిచువేషన్స్ బాగలేవు అలానే మా ఇంట్లో కూడా ఒక ఎర్లీ డెత్స్ అయిపోతే తోడుగా ఉండి ఇద్దరం కలిసి జీవితంలో వెళ్ళాలన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం తను కొంచెం తక్కువ ఎడ్యుకేటెడ్ అయినా కూడా సర్లే ఇలాంటి వాళ్ళతో ఏ ప్రాబ్లం లేదు సైలెంట్ గా అయినా నేను అనుకున్న స్థాయిలో కాకపోయినా లైఫ్ ని లీడ్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో పెళ్లి చేసుకున్నాం కానీ తనకు అసలు మారల్ మెచ్యూరిటీ అనేది లేదు సివిలైజేషన్ లో ఎలా ఉండాలనేది తెలియదు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఐటీలో చేస్తానండి నేను వెళ్ళి ఒక వీకెండ్స్ లేకుంటే మాకు క్లయింట్ మీటింగ్స్ సమస్తం ఉంటాయి దాంట్లో ఒక పార్టీకి వెళ్ళినా కూడా జస్ట్ ఒక సోషల్ డ్రింకర్గా తీసుకోవాల్సి వస్తుంది క్లయింట్స్తో కార్పొరేట్ కల్చర్ నువ్వు తాగేస్తావు అక్కడ ఒక ఇప్పుడు కొలీగ్స్ అమ్మాయిలు ఉంటారు నార్త్ అమ్మాయిలు ఉంటారు వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఉంటారు వాళ్ళు మాతో స్నాపలు దిగటం వాళ్ళు మాతో ఫోటోలు పెడతాం ట్యాగ్ చేయటం ఏదో చెత్త జరుగుతూ ఉంటుంది విచ్ వీ కాంట్ అవాయిడ్ దాన్ని కూడా నేనేదో ఉమెనైజర్ నుండి నాకు లేని ఇంటెన్షన్స్ అన్ని లేపడం వల్ల జరిగిన దారుణ్ మీరు చెప్పడం ఇలా చెప్పారు కానీ మీ ఆవిడ మాత్రం ఏం చెప్పింది మా ఆయన చాలా మంచివాడు నన్ను చాలా బాగా చూసుకున్నాడు ఇప్పటివరకు ఆయన కరెంట్ ఏమీ లేవు అని చెప్పేసి అని చెప్పింది నేను అంటుంది కూడా అదే కదా చూసుకున్నాడు కానీ నేనుంటుంది కూడా అదే కదా నాకు లేని అలవాట్లే నాకు లేని ఉమెనైజింగ్ నాకు లేని ఆల్కహాలిజం ని ప్రొవోక్ చేసి మరి నాలో పెంచింది మ్యారేజ్ అయ్యే టైంకి మీ ఏజ్ ఎంతండి ట్వంటీ టూ

పెళ్లి లేదు కదా అమ్మాయి పెళ్లి చేసుకునే టైం కి పరిస్థితుల వల్ల ఇద్దరు పెళ్లి చేసుకున్నారు మీరు పెద్దోళ్ళు మేజర్ ట్వంటీ టూ ఇయర్స్ మీరు మెచ్యూర్ గా ఆలోచించాలి కదా పిల్లకి నేర్పించుకోవడమా ఎట్లాగా ఏంటి అని అది నేను చెప్తా ఉన్నామండి ఇది బయట కల్చర్ అమ్మా బయట కనిపించేది ఒకటి మనిషి ఇంట్లో ఉండేది ఒకటి ఉన్నారు కానీ అర్థం కాలేదు సరే ఆ ట్యాగింగ్ గురించి వదిలేసేయండి ఈ ట్యాగింగ్ ఏంటి వాళ్ళు చెల్లిని ఎవరు ట్యాగ్ చేయమన్నాడు అక్కడ ఉమెనైజర్ కింద మాట్లాడేది ఆల్కహాలిక్ కింద మాట్లాడేది అండర్స్టాండ్ ఆల్ దిస్ థింగ్స్ బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మ్యారేజ్ హ్యాస్ గాట్ సమ్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ కదా దాంట్లో ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది కదా అమ్మాయికి అర్థం కాకపోతే పేరెంట్స్ ని పిలిపించి అర్థం అయ్యేటట్టుగా చెప్పండి ఈ నేరో మైండెడ్ అమ్మాయికి మీరు బుద్ధి చెప్పండి లేదంటే కౌన్సిలింగ్ తీసుకెళ్ళండి లేదంటే వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పానండి చెప్పకుండా ఏం లేవు మీ దగ్గర ఏం చెప్పిందో ఏం చెప్పలేదో నాకైతే తెలియదు వాళ్ళ అమ్మ గారిని పిలిపించి ఇదిగో అమ్మాయి ఇలా జరుగుతుంది మీరు మీరు కూడా ఇలానే కాపురాలు చేశారా లేకుంటే లోకం మొత్తం ఎంత కాపురాలు చేస్తుందా ఏం మీ ఆయన తాగలేదా ఎవరు సోషల్ డ్రింకింగ్ అనేది వాళ్ళ రోజు కామన్ ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆవిడ కూడా ఈ సపోర్ట్ సరే ఏదో అనింది అనుకోండి వారే చెప్తుంది సార్ అలా ఎందుకంటే సెవెంటీన్ ఇయర్స్ కి పెళ్లి అయిపోయింది నా భర్త నా సొంతం ఇంకోటితో అలా ఫోటోలు దిగడం అని నచ్చదు అన్న అమ్మాయి అనింది ఆ అమ్మాయి ఓన్లీ మాటల రూపంలో అనింది కానీ నువ్వు చేసింది ఏంటి నువ్వు చేసింది ఏంటి ఇంత పద్ధతిగా మాట్లాడుతున్నావు కదా అమ్మ ఇలా చేసింది అలా చేసింది వాళ్ళ అమ్మని పిలిపించాను వాళ్ళ అమ్మకి చెప్పాను ఇలానే ఉంటారా ఇళ్లలో మరి నువ్వు చేసిన పని ఏంటి మేడం అనేది ఏంటంటే వర్చువల్ గా ట్యాగ్ చేస్తేనే ఫేస్బుక్ లో అది ఫీల్ అయ్యావు ఇప్పుడు ఈ రియల్ ఏంటి నేను చేస్తే దరిద్రం వదిలిద్దాం ఎందుకయ్యా ఇవన్నీ చెప్తావు ఈ బొక్కడి కారణాలు గాని అది కాదు కానీ నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్ ఉంది అని చెప్పు ఉందా లేదా నీకు వాళ్ళ చెల్లెల మీద కన్నుంది మాట్లాడుకుందాం అనుమానం నీకు ఆ అమ్మాయి వైపు ఇప్పుడు ఈ అమ్మాయితో లింక్ పెట్టుకోవాలంటే కనుక అక్కడ ఒక కారణం చూపెట్టకపోతే ఇక్కడ లింక్ పెట్టుకోలేము అనేటటువంటి ఒక ఆలోచన తట్టింది కాబట్టి లింక్ పెట్టుకున్నా ఈ బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా అల్లేవు ఎప్పటి నుంచి పరిచయం అమ్మాయితో ఫిజికల్ గా మీకు ఎలా పడేసావు అసలు అమ్మాయిని మరదల్ని ఇంటికి వచ్చింది కదా అని చెప్పి సాఫ్ట్ గా మాట్లాడేటటువంటి మంచి బ్రెయిన్ అమ్మాయి కాదు ఇంకా చాలా మంది పడేదానికి అవకాశం ఉంది ఇటువంటి చూపి ఆ అమ్మాయితో నీకు సోకాల్డ్ ప్రేమ శారీరక వాంఛ లేదంటే నీ భార్య మీద తీసుకోవాల్సినటువంటి పగ ఏ కారణం చేత అమ్మాయికి టైఅప్ అయ్యావో చెప్పు రెండు రండి మూడు చెప్పాను అమ్మాయి మీద కోపం నేను చేసినా చేయకపోయినా ప్రతిసారి ఇంకోటి పిల్లాడు ముందు మాట్లాడుతూ ఉంటది నాకు అది మోస్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఎవడో ట్యాక్ చేస్తే అమ్మాయికి ఎంత నా పిల్లల ముందు మాట్లాడితే నాకు దాని డబల్ బీపీ రేజ్ లింక్ పెట్టుకోవాల్సిన అవసరం వచ్చిందా నాకు బీపీ పెరిగినంత మాత్రం నా అమ్మాయి నా మీద ఇంట్రెస్ట్ చూపేది కదండి ఏమైంది ఆమె ఆమె నీ మీద ఇంట్రెస్ట్ పెట్టిందా ఎస్ తన అమ్మాయి ఉందంటే మాటలు చెప్పాడు మొత్తం మాటలు చెప్పాడు అచ్చింతలు జల్లేడు కొనిపిస్తాడు బయటికి కారులకు తిప్పుతాడు ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు జబద్దాలు చెప్తున్నారు లేదంటే మీ ఇద్దరు కలిపి మా అందరి చెవుల్లో పూలు పెడుతున్నారు కాదండి ఇప్పుడు ఆ అమ్మాయి వస్తూ ఉంటుంది చదువు పర్పస్ ఆ అమ్మాయి మాకు సిటీ ఉంటుంది అప్పుడప్పుడు ఇంటికి వస్తూ వెళ్తూ ఉండేది కూడా నాకు చెప్పేది బాగుంది ఇట్లా నేను లైఫ్ లో ఇట్లా వెళ్ళాలనుకుంటున్నాను అట్లా వెళ్ళాలి అనుకుంటున్నాను నా ఏం సి అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది ఒక అనుకోని రోజున దాన్ని ఎందుకు అంత కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు టూ ఇయర్స్ కంటిన్యూ చేశారు అనుకోని రోజున సార్ అన్నట్టు వర్షం పడిన రాత్రి కలిసిన వ్యవహారం కాదు కదా తర్వాత కూడా కంటిన్యూ అయింది ఎన్నిసార్లు వర్షాలు పడినాయి ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అంట తెలుసా మీకు మా బావే న్యాయం చెప్తాడు అంటుంది ఏమి న్యాయం చెప్దాం అనుకుంటున్నావు ఇస్తే ఇవ్వండి లేకపోతే ఏదో ఒక లడ్డు ఇవ్వండి లేకుండా మాట్లాడుతున్నావు రెండు అసలు ఇప్పుడు ఇది క్రైసిస్ ఉండేది ఇది పిల్లలకు సంబంధించిన భవిష్యత్తు నీ కొడుకు నీ కొడుకు కూతురుకో లేదంటే ఆ అమ్మాయి కడుపులో ఉన్నటువంటి కి సంబంధించినటువంటి జీవితం రెండు కుటుంబాలకు సంబంధించిన వ్యవహారం ఇది వరకు రెండు వైపుల కుటుంబాలకు వెళ్ళలేదు కబడ్డార్ కుటుంబాలు వరకు వెళ్ళిందంటే చంపి పోగులు పెడతారు మిమ్మల్ని

ఎక్స్ప్లనేషన్ చెప్తాను అడల్ట్స్ ఇష్టపడితే అక్రమ సంబంధాలు పెట్టుకుని కాపురాలు నాశనం చేసుకోండి అని చెప్పింది ఇలా కడప నీలాంటి వాళ్ళే బయట ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకుని తిరుగుతున్నారయో ఇది నాలెడ్జ్ లేని ఒకటి చెప్పొచ్చు ఏమి తెలియన ఎందుకంటే అది సెంటెన్స్ న్యూస్ పేపర్ లో గానీ టీవీలో గానీ ఎలా వస్తాయంటే డైవర్స్ పెండింగ్ ఉండగా సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అది ఇది కాదు డైవర్స్ పెండింగ్ పెండింగ్ ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే చట్ట ప్రకారం నేరం పైగా మీ కేసు లోపల అబౌవ్ సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్తో లోపలికి వెళ్ళాలి ఇద్దరు జ్ఞానం ఉండదు పూర్తిగా జడ్జిమెంట్ ఏంటో చదవరు వాళ్ళు ఏదో కోసం మీకు వేస్తారు మీరు చూస్తారు ఇక ఇప్పుడు మీరు అడుగుతున్న సెన్సేషన్ కోసం టాపిక్ ఏంటి అంటే అక్రమ సంబంధాలు పెట్టుకోవచ్చు మేజర్లు అయితే ఎవడేమీ పేకలేడు అన్నట్టు మాట్లాడుతున్నారు ఇదే కేసు ఇప్పుడు ఈ అమ్మాయి మీరు ఇద్దరు ఈ స్టేజ్లో మాట్లాడారు మీ ఫేసెస్ అయితే మేము బ్లర్ చేశాం కానీ ఈ అమ్మాయికి అయితే తెలుసుగా మీ ఇద్దరు ఇక్కడ స్టేజ్లో ఒప్పుకున్నారని ఈవి కేసు ఫైల్ చేస్తే అడల్టరీ కేసు వేయలేరేమో అడల్టరీ ఎందుకు వేయొద్దన్నారంటే బయట వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్ల లేడీస్ లేడీస్ కొట్టుకుంటున్నారు అమ్మాయి ఒక జీవితం నాశనం అవుతుంది మిస్టేక్ చేస్తున్నది అబ్బాయి అయితే అక్రమ సంబంధం ఎవరితో పెట్టుకుంటుంది అబ్బాయిలతోటే కదా అరే నీ టాపిక్ మాట్లాడలేదు ఇప్పుడు నువ్వు అన్న టాపిక్ కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ నువ్వు నీకు సమాధానం చెప్పాలి నేను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి యాజ్ ఏ అడ్వకేట్గా నేను సమాధానం చెప్పాలి ఎందుకు అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళని గాలి అని ఏ చట్టం చెప్పలేదు బాబు అది కొంచెం తెలుసుకుంటారని చెప్తున్నాను అక్రమ సంబంధాలు ఉన్నప్పుడు చట్ట ప్రకారం మీరు వేసే కేసులమ్మ గా వేసే కేసుల కంటే డబుల్ పనిష్మెంట్స్ పడతాయి వాళ్ళకి అది ఆస్తులు ఒక ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఆస్తి పంపకాలు లేవు ఇలాంటి కేసులో ఆ అబ్బాయి పేరు మీద ఏదైనా యాన్సిస్టర్స్ ప్రాపర్టీ కానీ ఇండివిడువల్ ప్రాపర్టీ కానీ ఉంటే నీకు నీ పాపకి ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ వస్తాయి మీరు వేసే కేసులు అన్నింటిలోనూ కాంపెన్సేషన్స్ అవన్నీ కూడా మేజర్గా ఉంటాయమ్మా ఇవి తెలియక అమ్మాయిలు లేడీ లేడీస్ వైఫ్లు ఏమనుకుంటున్నారంటే అది అక్రమ సంబంధాలు ఒకరివే కాదు బాబు ఇలా లేడీస్ కూడా అదే అలాంటి లేడీస్ కూడా పెట్టేసుకుంటున్నారు ఏమనుకుంటున్నారంటే మేము మేజర్లు మేము గాలికి తిరిగి వచ్చాను అలా తిరగడం కుదరదు భర్త కానీ భార్య కానీ అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఆపోజిట్ పార్టీ వేసే కేసుల్లో కానీ ఆస్తుల్లో కానీ కాంపెన్సేషన్లో కానీ మామూలు కేసులకు ఉండేదానికంటే త్రిబుల్ ఎక్స్ట్రా ఉంటాయి ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేట్ పే చేయాలి అర్థమవుతుందా కనీసం అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అరే అడల్టరీ కే అడల్టరీ కేసు ఏముంది చిన్న కేసు అబో బిలో సెవెన్ ఇయర్స్ పనిష్మెంట్లు పడే కేసులు కానీ అడల్టరీ కేసు తీసేసిన ఇచ్చిన రిజల్ట్లు చాలా ఎక్కువ ఉన్నాయి అవి తెలియక ఓకే అడల్టరీ కేసు వేయలేకపోతున్నాం వీళ్ళు గాలికి తిరిగేస్తున్నారు అనుకుంటున్నారు డైవర్స్ రాని కేసుల్లో కూడా అడల్టరీ ఉంది ఆపోజిట్ వ్యక్తికి అని మీరు ప్రూవ్ చేస్తే డైవర్స్తో పాటు ఆస్తిలో వాటాలు వస్తున్నాయి కాంపెన్సేషన్స్ భారీగా వస్తున్నాయి ఫోర్ నైంటీ ఎయిట్ డివీసీ కేసుల్లో పనిష్మెంట్లు పడతాయి అమ్మ అది అతను చేసినా ఆమె చేసినా ఒకవేళ వైఫ్లే చేశారనుకోండి ఏదన్నా కేసులో ఖచ్చితంగా అబ్బాయి కేసులు ఫైల్ చేస్తే అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు ఆస్తిలో వాటాలు రావు ఏ కేసు అమ్మాయి వేసే ఫాల్స్ కేసులు గెలవదు ఎందుకంటే ఆవిడే అడల్టరీ చేసినట్టు కదా అక్రమ సంబంధం ఉన్న కేసుల్లో చాలా మేజర్ రిజల్ట్లు ఉన్నాయండి ఒక్క అడల్టరీ కేసు తీసారే తప్ప గాలికి తిరగండి ఎటువంటి రిలేషన్స్ లేకుండా అక్రమ సంబంధాలు పెట్టుకొని తిరగమని ఏ చట్టము చెప్పట్ల బ్రెయిన్లో ఎవరన్నా తెలిసి తెలియక నాలెడ్జ్ ఉంటే దయచేసి దాన్ని తీసి బయటపడేయండి ఇతనికి చాలా మేజర్ పనిష్మెంట్ పడడానికి అవకాశం ఉంది ఈ ఈ అమ్మాయి తలుచుకుంటే లాస్ట్లో చెప్తాను అది ఝాన్సీ తలుచుకుంటున్నావా తలుసుకునేలాగా చేస్తాను సార్ ఎందుకంటే ఇతను కొన్ని లక్షల మందికి రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మాట్లాడారు కోర్టు చెప్పింది కదండి అన్నప్పుడు నేను ఖాళీగా వదిలేను కదా అదేంటో వేసిన క్వశ్చన్ కి ఆన్సర్ ఎంత నీట్ గా ఇచ్చారు చూసావా ఇప్పుడేమనుకుంటున్నాం ఇప్పుడేం చేస్తావు తను గనక అలా కేసు పెడితే మేడం సపోర్ట్ నేను ఫ్రీ సర్వీస్ చేస్తాను అమ్మాయికి ఇప్పుడు కరెక్ట్ న్యాయం జరగకపోతే చంపర్ పగిలిపోవాలి మీ ఇద్దరికి ఇప్పుడు ఇప్పుడేమంటావు తను కూడా నన్ను మెంటల్ టార్చర్ చేసింది కదండి మీ ఆయన మెంటల్ టార్చర్ మెంటల్ టార్చర్ అంటున్నారమ్మా నువ్వు ఏం చేసావు అది చెప్పట్లేదు మా ఆయన చాలా మంచి చూడు మా ఆపరం బాగుందని ఇందాక తాగుతాడని ఒప్పుకుంటున్నాయి అట్లీస్ట్ నువ్వన్నా కొంతవరకు మా ఇద్దరు మధ్య నీ డిఫరెన్సెస్ ఉన్నాయన్న చెప్పాలి కదా ఇందాక అది మా చెప్పు మీ ఆయన మాట్లాడిన దానికి సైలెంట్ గా ఉన్నావు మాట్లాడలేదు ఇక్కడ అతను పని మేము సమర్థించట్లేదు నువ్వు తాగొస్తే డోర్ తీయడం తప్ప ఏం చేశాను నీకు నేను ముందు చాలా చండాలంగా చెప్తున్నాడు ఒక అబ్బాయికి పెంచడానికి నీకు ఇది లేదు వీళ్ళ ముందర అన్ని సుఖంగా చూసుకుంటాను అన్ని చేస్తున్నావు అని చెప్పాను నీకు ఏం చేశాను నేను ఎవరికో అక్రమ సంబంధం పెట్టుకున్నావు చేశావు అనుమానిస్తున్నావు అంటున్నా నా చెల్లిలో నీకు అక్రమ సంబంధం దొరికిందా ఇంకెవరు దొరకలేదా నీకు నువ్వు రెచ్చగొట్టక ము రెచ్చగొడత పది మందితో వెళ్తావా నా చెల్లిలే దొరికిందా నేనే నా నీకు దొరికిందా చెల్లి రేప్ చేసాను రేపు నువ్వు పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయిందా నేను పడుకోకుండా అది ప్రెగ్నెన్సీ అయ్యింది రేపా కాదా అడుగు

అందరినీ చూసుకుంటాను అందరినీ చూసుకుంటానంటే ఈ అమ్మాయికి ఇంకో చెల్లి ఉంటే ఆ అమ్మాయిని కూడా చూసుకుంటావా ఇప్పుడు ఇక్కడ వరకు రావసరం లేదు కదా ఈ ఐదు సంవత్సరాలు అవుతుంది నా తల్లి తండ్రి పిలిపించి నీ కూతురు ఇలా చేస్తుంది నువ్వు చెప్పొచ్చు కదా చెప్తే మీ అమ్మ అక్కడ నువ్వు ఫోన్ చేసి మాట్లాడడం కాదు నీ కూతురు ఇలా చేస్తుంది నువ్వు రా అని చెప్పు ఇప్పుడు నా కొడుకు గతి నాకతే ఏంది నువ్వు చెప్పు అంత దాన్ని ఏం చేసుకుంటూ చేసుకో రేపు చేసిన రేపు చేసిన అంటున్నావు నువ్వు రేపు చేయకుండా నువ్వు ఏం చేయకుండా అది కడుపు అయిందా నోట మాట రావట్లేదు సమాధానం చెప్పు అడుగుతుంది కదా అక్కడ నేను చెప్పాను రేపు చేశావని మేము అనట్లా మీ ఇద్దరు కలిసి ఒక అక్రమ సంబంధం పెట్టుకుని ఈ అమ్మాయి గొంతు కోసారు ఒక రకంగా మీ ఇద్దరు అమ్మాయికి రెండు కళ్ళు రెండు కళ్ళు పొడి చేశారు చేస్తుంది తప్పు చేస్తున్నావు అంటున్నాం నువ్వు చేసిన తప్పుకి ఇప్పుడు ఏం సమాధానం కదా జరిగింది రెచ్చగొడితే రెచ్చిపోతావు నువ్వు పిచ్చోడువా కాదు కదా నా పరిస్థితి అరవింద్ నువ్వు ఏదో ఒక మాట అంటావు నువ్వు ఈ ఐదు సంవత్సరాల పెళ్లిలో చాలా సందర్భాల్లో అమ్మాయిని రెచ్చగొట్టావు ఆ అమ్మాయి వెళ్ళి మీ తమ్ముడుతోనో మీ బ్రదర్ తోనో మీ అన్నయ్యతోనో ఉందాగుతున్నా అన్న తమ్ముడు నువ్వు ఇలా తాగేసి నాకు సుఖం ప్రూవ్ అయింది నువ్వు ప్రూవ్ చేసావు అక్కడ అలా జరిగితే నువ్వు ఒప్పుకుంటాడు సార్ నేను సోషల్ డ్రింకర్ ని బ్లడ్ టెస్ట్ చేసుకోండి మీకు నచ్చింది చేసుకోండి దానిలో తెలిసిపోతుంది కదా సోషల్ డ్రింకర్ ని ఇప్పుడు మీ ముందే అంటే నువ్వు తాగేసి వచ్చా రెండు పెగులకి ఊగేసి మర్డర్లు రేపు చేస్తారండి ఇక్కడ నువ్వు తాగు తాగు తాగుబోతు అనేటటువంటి మాటలు చిన్న విషయాలు తెలిసేటటువంటి రాకండి ఏవో లివర్ ఆరోగ్యం పోతుంది అడిగింది ఒకసారి అంటారండి రెండు సార్లు అంటారు అంటే నువ్వు అన్నిసార్లు తాగావు కాబట్టి అన్ని సార్లు అంటుంది అన్ని సార్లు కదా రోజుకి అరవై కేసులు వస్తాయి నా దగ్గరికి అరవై డెబ్బై కేసులు వస్తాయి ప్రతి భార్య ఇదే మా ఆయన తాగుతాడండి తాగుబోతాడు అని అంటాడు అంటే మొగుళ్ళందరూ కూడా వేరే ఆడవాళ్ళనికలు క్యూలు కడుతున్నారా నువ్వు అసలు అదేందుకు రీజన్ చూపెడుతున్నావు ఎథిక్స్ ఆఫ్ దిస్ మ్యారేజ్ మీరు పెళ్లి చేసుకున్నప్పుడు ఒట్టేసి మీరిద్దరు మేమిద్దరూ ఒకరు ఒకళ్ళు మేము ఒకలే ఉంటాము వేరే వాటి డైవర్ట్ అవము అనేటటువంటి ఉద్దేశంతో మాట్లాడుకున్నారు కదా ఆ ఉద్దేశంతోనే పెళ్లి చేసుకున్నారు కదా మరి అది ఎక్కడ స్టాండ్ అయింది ఇక్కడ పెళ్ళప్పుడు మెంటల్ టార్చర్ చేస్తాను కూడా ఎక్కడ రాసుకోలేదు కదండి మెంటల్ టార్చర్ కి ఇంకొక సొల్యూషన్ చూపెడతా నీ దృష్టిలో టార్చర్ మెంటల్ టార్చర్లో నువ్వు మెంటల్ అమ్మాయికి అమ్మాయి ఏమైనా అడుగుతుంది తిరగొద్దండి ఇట్లా అనవసరమైన ఫోటోలు దిగొద్దండి అంది నువ్వు ఆ భాగోత్వం బయట పెట్టావా ఆ ఇంట్లోనే తీసుకొచ్చి కుంపడి పెట్టావు సింపుల్ కలిపి నీకు మెంటల్ టార్చర్ అయితే విడాకులు ఇచ్చేసి అమ్మాయిని చేసుకుంటూ ఇంకో అమ్మాయిని చేసుకుంటావు నీ వల్ల మెంటల్ టార్చర్ ఈ ప్రపోజల్ ఎప్పుడున్న వచ్చిందో వాళ్ళ అమ్మ అమ్మాయిని సపోర్ట్ చేసినప్పుడు మీరు మీ అమ్మాయిని సపోర్ట్ చేసేటట్టు అయితే కనుక ఈ అనుమాన వాతావరణం నేను మీ అమ్మాయికి విడాకులు ఇస్తున్నానని చెప్పి బిడ్డ ముందు కానీ బిడ్డ పుట్టిన తర్వాత విడాకులు అన్నమాట ఎగ్జాక్ట్ గా నేను అనలేదు కానీ వాళ్ళ అమ్మ గారికి ఇండైరెక్ట్ గా నేను చెప్పిన మాట అది అమ్మ మీ అమ్మాయి నాకు పడట్లేదండి ఈ రకంగా అనుమానిస్తుంది ఈ అమ్మాయితో నాకు అవసరం లేదండి నువ్వు డైవర్స్ కేస్ వేసుకోవాలి ఆవిడ వేయాల్సిన కేసులు వేసేది అతను నువ్వు చూసుకోవాలి పెద్దలు చేసిన మ్యారేజ్ ఒకటి నీకు కావాల్సిన మ్యారేజ్ ఒకటి రెండు కావాలి నీకు అది నీ స్టోరీ ఆ ఇంట్లో వాళ్ళ అమ్మ నచ్చలే అమ్మాయి నచ్చలేదు భార్య నచ్చట్లేదు కానీ వాళ్ళ చెల్లి నచ్చేసింది ఆవిడతో బాగుంటుందా ఇప్పుడు లైఫ్ స్టైల్ నీకు ఏమా చెప్పు ఇప్పుడు బాగుంది ఆ పిల్లకి కష్టం వస్తే చెల్లి అక్కడున్న రామ్మ అని సపోర్ట్ అడిగిద్ది అలాంటిది నువ్వు కష్టం నువ్వే తీసుకొచ్చావు ఇప్పుడు అమ్మాయి చెప్పు ఏం చెప్తావు సమాధానం బావన్నోని నేనేం చేయలేదు అదే చేసింది అని అంటున్నాడు. నేను బావ అక్కకి చెప్తే అక్క ఎక్కడ శాస్తదేమనే నువ్వు చెప్తున్నావు మాట్లాడాలి లక్ష్మి. ఏమ మాట్లాడుతున్నావు అన్నం తినడం తెలుసా? మరి ఇక్కడ పక్కకు కుర్చీబెట్టి ఇలా దువుతున్నావేంటి రెండు పేక మోసం చేసాడు అని అంటున్నావు కోపం రావట్లేదు. ఏం తెలియదా నీకు? కాదండి ఆయన ఒక ఆప్షన్ ఇచ్చారు మీరు ఇద్దరు వద్దని బాగుంది ఇప్పుడు. ఇద్దరు పోండి బయటికి. అతను మగాడు అతను ఎవరన్నా ఏదైనా అంటే వెంటనే ఆ పని చేసేస్తాడు ఇప్పుడు వద్దా అంటున్నాడు ఆ పని కూడా చేసేస్తాడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అతను ఏం అంటాడు ఏమా ఇప్పుడు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు కదా ఆ పిల్ల గుండెల్లో పొడిచావు నువ్వు మీ మీ బావా కలిసి ఏం చేస్తారు ఇప్పుడు చెప్పండి ఏమో మేడం నాకు ఏమన్నీ తెలవదు నాకు నా బిడ్డకు న్యాయం ఏమనుకుంటున్నావు ఇద్దరు పెళ్లి చేసుకుని ఇంట్లో ఒకే ఇంట్లో పెడదాం అనుకుంటున్నా సర్వ హక్కులు ఉన్నాయి ఏ కేసు లేంచి ఆయన తోలు తీయాలో నేను చూసుకుంటాను ఎందుకంటే చెప్పాడు అక్రమ సంబంధం సోషల్ గా అందరూ యాక్సెప్ట్ చేశారంటే లానే యాక్సెప్ట్ చేసిందని ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే పిల్లకి నేను ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తాను నీ సంగతి ఏంటో చెప్పు నువ్వు ఒళ్ళు కొవ్వెక్కి చేసావు కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు అబ్బాయి నాకు వద్దు ఇద్దరు వద్దా అంటున్నాడు మాత్రం రెండు సంవత్సరాల నుండి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు మీ భావన మీ అక్కకి తెలియకుండా అదే ఇంట్లో నిజంగా చాలా తెలివైందని నువ్వు సమాధానం తెలియదు నాకు ఇద్దరు ఇద్దరు వింటున్నారా మీరేంటి సైలెంట్ గా అక్కడ అక్క చెల్లెళ్ళు ఇద్దరు వద్దంటే నువ్వు కావాలా ఎవరు వద్దంటే పెళ్లి చేసుకున్నప్పుడు నీకు తెలియదా చెప్పారు వేరే కన్నప్పుడు తెలియదా ఇప్పుడు వద్దని అంటున్నావు మాది మాకు చూపి సైలెంట్ గా ఉంటే కష్టం అమ్మా ఏదో ఒకటి మాట్లాడాలి వాళ్ళకి ఏంటి ఇప్పుడు వాళ్ళ ఇద్దరుగా అక్కడ ఏమో కడుపు ఇక్కడేమో మూడేళ్ల బాబు మీరు వాళ్ళ పక్షం తీసుకొని మాట్లాడు ఆవిడ మెంటల్ టార్చర్ చేస్తుందంటే మీరు మాట్లాడరు మాట్లాడడం కాదమ్మా అలాంటప్పుడు ఎక్సర్ట్ మేడం చెప్పారు సార్ చెప్పారు ఏం చెప్పారు డివోర్స్ తీసుకొని ఇంకొకరి నిజ్ చేయాల్సింది అని చెప్పి ఆచారు వదిలి వెళ్ళాల్సింది ఇప్పుడు ఇట్లా కోరుకుంటారు నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను ఆ మెంటల్ టార్చర్ అనేటటువంటి సబ్జెక్ట్ ని కూడా డీల్ చేద్దాం అది ప్రయారిటీ లిస్ట్ లో అట్ట అడుగున ప్రయారిటీ లిస్ట్ ఏంటంటే కనుక ఇద్దరు సార్ 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 మీ మిమ్మల్ని మాట్లాడదాల్చుకున్నాం సార్ ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయి పెట్టి ఇప్పుడు నేను ఏం చేయకుండా నాకు అక్రమ సంబంధం ఉందని ఫస్ట్ నుంచి ప్రొవైడ్ చేసింది నేను సోషల్ డ్రింకర్ అయినా కూడా ఏదో రెగ్యులర్ డ్రింకర్ ఆల్కహాలిక్ ప్రాబ్లం అన్నట్టు నన్ను మెంటల్ టార్చర్ చేయటం కాకుండా వాళ్ళ అమ్మకి వాళ్ళ చుట్టాలు పక్కాలు ఇంటి పక్కన వాళ్ళు ఎదురింటి వాళ్ళు సోషల్ నా సోషల్ లైఫ్ పబ్లిక్ చేసింది ఇప్పుడు నేను ఆ సిచ్యువేషన్ లో సూసైడ్ చేసుకొని ఉంటే అప్పుడు ఏం చేసేవాళ్ళు సార్ కాదు సూసైడ్ అనే జరగలేదు కదా నువ్వు సూసైడ్ అనేటటువంటి పక్కన పెట్టి సుఖం అనేది కోరుకున్నాం కాబట్టి సూసైడ్ దాకా ఈ టాపిక్ ని రానివ్వకూడదు అంత ప్రెషర్ గా ఉండి మ్యారిటల్ రిలేషన్ కంటిన్యూ అవ్వమని చట్టం ఏమీ చెప్పట్లేదు వాడుకో అప్పుడు చట్టం ఒక సిచువేషన్ లో జరిగింది ఇది అటువంటి వాతావరణం ఉన్నారు అమ్మాయి థర్డ్ మందు టార్చర్ పెట్టా అని చెప్తాడు అంత టార్చర్ పెట్టాడు పెట్టాను అని చెప్పేసి అంటున్నాడు అయినా నువ్వు ఏం మాట్లాడలేదు అంత టార్చర్ పెట్టావా నేనేం పెట్టాను చెప్పు చాలా టార్చర్ పెడుతున్నాడు పెట్టాను ఊరంతా ఏం టార్చర్ పెట్టాను కళ్యాణ్ చక్రవర్తి గారు మరి ఇప్పుడు మీ వీరి ముగ్గురు వాదన కూడా మీరు విన్నారు కదా మరి దానికి సంబంధించి ఏమైనా చెప్తారా ఇది అట్టర్ బిట్రేయల్ మేడం ఇది ఇంక ఇంకా ఎంతకంటే పెద్ద ఇది ఏంటంటే కనుక వాళ్ళిద్దరూ కలిపి ఒక జగన్నాటం ఆడి ఆ అమ్మాయిని కళ్ళు మూసేసి ఈరోజు ఆ అమ్మాయి వెనక ఒక స్టోరీ వెళ్ళి ఆ అమ్మాయి హింస పెడుతుంది బాధ పెడుతుంది ఇవన్నీ కూడా రెట్రోస్పెక్టివ్గా చూడవలసినటువంటి స్టోరీసే కానీ ప్రాస్పెక్టివ్ గా ఇది జరిగింది కాబట్టి మేము ఇలా వెళ్ళాము అనేది జరిగినా కూడా ఇలా వెళ్ళటం అనేది తప్పు అది ఈ ఈరోజు ఏంటంటే కనుక ఈ ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి అరవింద్ ఈజ్ ఏ క్లియర్ కట్ పర్సనాలిటీ ఫ్యాక్టర్ మ్యానుప్లేటు తెలివైనటువంటి వాడు చదువు తెలివితేటలు నేర్పించి ఉద్యోగంతో పాటు అమ్మాయిలను ఎలా లొంగ తీసుకోవాలనేటువంటి తెలివితేటలు కూడా ఇతను మాటలు తీరు బట్టి పద్ధతి బట్టి మనకు అర్థం అవుతుంది ఇప్పటికీ కూడా అన్నింటికంటే బాధ కలిగేటటువంటి అంశం ఏంటంటే అడ్డంగా రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఈరోజు ఇస్తే ఇద్దరిని ఇవ్వండి లేదంటే ఇద్దరు వద్దు అనేటటువంటిది ఎంత హెడ్ స్ట్రాంగ్ ఎంత గర్వం అనేటటువంటిది మనకి ఈరోజు అర్థం అవుతుంది దాంతోపాటు ఏంటంటే ఇటువంటి వ్యక్తితో మనం చాలా చాలా డెలికేట్గా చాలా జాగ్రత్తగా అయితే దగ్గర పెరిగేటటువంటి పిల్లల్లో కానీ పక్కనుండేటటువంటి ఝాన్సీ యొక్క జా సారీ ఝాన్సీ యొక్క జీవితం సాఫీగా ముందుకెళ్తాదా అనేటటువంటిది ఇక్కడ చాలా క్వశ్చనబుల్ కంటెంట్ మేడం ఎందుకంటే కనుక ఇంత మ్యానిపులేటివ్గా టూ ఇయర్స్ పాటు ఆ పిచ్చి అమ్మాయికి ఫోన్ చూస్తే కానీ అర్థం కానటువంటి విధంగా వాళ్ళ ఇంట్లోనే ఒక కాపురం చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది అంటే కనుక దీనిద్దరి దీని వెనక ఇద్దరి యొక్క తెలివితేటలు చాకచక్యం ఉంది ముఖ్యంగా అరవింద్ ఇక్కడ ఏంటంటే నేను సింపుల్గా ఈ ఇష్యూని తేల్చాలి అంటే కనుక ఇక్కడ లక్ష్మి ఏం డిసైడ్ అవుతుంది అని ఎందుకంటే కొద్దో గొప్ప బ్యాలెన్స్డ్గా ఒక ఆలోచనతో కానీ కొద్ది కొద్దిపాటి పశ్చాత్తాపం కోసం ప్రెగ్నెంట్ అయ్యాననేటటువంటి బాధ పుట్టబోయేటటువంటి బిడ్డకి తండ్రి ఎవరు అని తండ్రి ఎవడు అనేటటువంటి క్వశ్చన్ మార్క్ ఆ అమ్మాయిలో రావటం వల్ల కొద్దిపాటి ఆలోచన శైలి వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది ఏదన్నా ఉంటే కనుక ఈరోజు లక్ష్మి తేల్చుకుంటే కనుక వీళ్ళిద్దరు ఇష్యూ ఏంటి అనేది తర్వాత మనం మాట్లాడచ్చు అని నాకు అనిపిస్తుంది రమ్య గారు మరి మీరు చెప్పాలండి సో ఈ అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది అమ్మాయికి ఎలాంటి న్యాయం జరుగుతుంది మేడం మన ఈ ఎపిసోడ్లో చాలా సెన్సేషనల్ టాపిక్ ఒకటి జనాల్లో అపోహతో ఉన్నది అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఏ చట్టం ఏమీ అనే అనేదానికి ఇందాకే మన ఎపిసోడ్ మిడిల్లో చాలా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అది బుద్ధి కరెక్ట్గా అదంతా వింటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న పార్టీ నుంచి ఆపోజిట్ పార్టీ వాళ్ళకి ఎంత మంచి రిలీఫ్ ఉంటుంది అనేది లీగల్గా వెళ్ళడానికి అవకాశం ఉంది ఇక ఏ వీళ్ళ కేసు విషయానికి వచ్చేసరికి ప్రతి కుటుంబంలో సమస్యలు లేకుండా అద్భుతమైన భార్యాభర్తలు అంటే నమ్మొద్దు ఎందుకంటే చిన్న చిన్న తగాదాలు లేకుండా ఎవరు ఉండరు ఒక ఇద్దరు సపరేట్ వ్యక్తులు వచ్చి ఒక కుటుంబంలోకి వెళ్ళినప్పుడు అడ్జస్ట్మెంట్లు తప్పవు మాట పెద్ద మాట జరుగుతూనే ఉంటాయి అలా అలాగే జరిగింది తప్ప ఇది విడిపోయే అంత అక్రమ సంబంధాలు పెట్టుకునే అంత పెద్ద టాపిక్ అయితే కాదు ఎందుకంటే భర్తలో చిన్న చిన్న మైనస్లు కామన్గా ఉంటాయి ఈ విడికి ఉన్న ఇమ్మెచ్యూరిటీకి రిపీటెడ్గా అడగడం ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంతా ఇంట్లోనే ఉంటుంది పిల్లోని చూసుకోవడమే సరిపోతుంది ఇక ఉన్న టైంలో వచ్చిన భర్త ఏదో ఫోనుల్లోనో అట్లాగే ఉండేసరికి మేబీ రిపీటెడ్గా అంటుందేమో అతను ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్కి అతను చేయాల్సిన పని ఫ్యామిలీ కౌన్సిలింగ్కి తీసుకెళ్లడము పెద్ద మనుషులతో మీటింగ్ పెట్టడం ఇవి చేయాలి అంటే విడిపోయే అంత కేసు కూడా కాదు ఒక రకంగా కానీ అతనికి ఒక క్రూయల్ మెంటాలిటీ ఉంది ఇది వంక పెట్టుకుని ఎందుకంటే తనకి బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు పెద్దగా లీగల్గా వెళుతుందో వెళ్ళదో తెలియదు ఓకే ఉంటే ఒక స్టోర్ రూమ్లో ఒక ఒక ఇంట్లో ఒక అమ్మాయి అమ్మాయి కావాలి కాబట్టి ఉంటుంది అట్లా పిల్లోడు పుట్టేశాడు వీళ్ళు లీగల్గా వెళ్తే అతనికి చాలా లాసు మెయింటెనెన్స్ గట్టిగా పే చేయాలి ఈ మధ్య సుప్రీంకోర్టు గైడ్ లైన్స్లో మెయింటెనెన్స్లు చాలా ఎక్కువ ఇస్తున్నారు ఒకప్పుడు పదివేలు పదిహేను వేలు ఇవ్వడో ఎక్కువ ఈ మధ్య సిక్స్టీ థౌసండ్ శాలరీ ఉంటే ఫార్టీ థౌసండ్ మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తున్నారు సో ఈ పొజిషన్ ఉన్నప్పుడు ఈవిడ లీగల్గా ఎవరైనా సపోర్ట్ చేసి వెళితే కష్టం అనుకొని ఇలా ఉంచి ఎందుకంటే పెద్దగా అతను ఈవెడ్ని వదిలేసే అంత క్రుయాలిటీ కాదు అంత క్రుయాలిటీ ఉంటే వదిలేసేవాడు డైవర్స్ వేసేవాడు అవి వెయ్యలేదు అంటే పెద్ద క్రుయాలిటీ కదా నస ఈ నసకి ఏం చేశాడు ఓకే నేను తప్ప ఈ అమ్మాయికి ఎవరో గతి లేరు ఈవిడ లీగల్గా వెళ్ళదు కాబట్టి ఇంట్లో చెల్లినే గోకేస్తే ఎందుకంటే ఫ్రీగా దొరుకుతుందిగా ఆవిడ రెడీగా ఉంది కమాన్ బాబా కమాన్ బాబా ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నాడు మనల్ని రేపు చేశానా నేను అని ఇక్కడ రేపు అనే టాపిక్ మనమే మాట్లాడలా ఆయన మాట్లాడుతున్నాడు రిపీటెడ్గా అంటే ఆ అమ్మాయి కనుక నిజంగా అది ఇష్టపడి జరిగినా కూడా తను ఆ రోజున టూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం జరిగినప్పుడే రివర్స్ అయి ఉండుంటే అతను జైలుకి వెళ్ళేవాడు ఎందుకంటే త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు అండి ఈ అబౌట్ టెన్ ఇయర్స్ పనిష్మెంటు లైఫ్ కూడా పడుతుంది ఆ క్రూయాలిటీ గ్రౌండ్ మీద ఆ అమ్మాయి ఏం చేసింది అది రేపు కాదుగా ఇద్దరు ఇష్టపడే నడుస్తున్నారు దాన్ని నంగనాచుల దలాగా నడిపించేశారు ఈ రోజులో థర్డ్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేబీ ఈ అమ్మాయికి దొరకకపోతే అది వాళ్ళు తీసేసేవాళ్ళు ఎందుకంటే ఆవిడ ప్లాన్ ఆవిడకుంది ఉన్నంత వరకు బాగానే ఎంజాయ్ చేసుకుంటూ షికార్లకి వీటికి చూసుకుంటుంది ఫైనాన్షియల్గా చూసుకుంటుంది ఈయన ఆమెను వాడుకుంటున్నాడు బాగానే ఉంది ఏదో ఇంకో బక్రా దొరికినప్పుడు ఆవిని ఇచ్చి వీళ్ళిద్దరూ గౌరవంగా పెళ్లి చేసేవాళ్ళు వీళ్ళ పాపం పైన ఈ అమ్మాయికి దొరికారు ఈ దొరకడం వల్ల ఇప్పుడు పొజిషన్ వచ్చింది వీళ్ళిద్దరితో అంటే ఆయన ఏమనుకుంటున్నాడు ఇప్పుడు గతి లేదు ఆవిడకి బ్యాక్గ్రౌండ్ లేదు ఇద్దరికి వెనకాల ఉన్నదో అమ్మ ఒక్కతే కదా అనాథ అమ్మ ఏది ఏం చేస్తుందిలే అత్తగారు అన్న ఒక ఉద్దేశంతో ఇద్దరిని ఉంచేసుకుంటారు గతి లేక ఉంటారు అనేది ఆయన ఉద్దేశం చట్ట ప్రకారం అలా కుదరదు ఆ అమ్మాయికి కనీసం బుద్ధి ఉండి ఇప్పుడు ఏదన్నా కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ఆవిడ రెష్యన్ ఏదైతే తీసుకుంటుందో దాన్ని బట్టి వీళ్ళిద్దరికీ ఏం న్యాయం చేయాలి ఆయనకేం పనిష్ చేయాలి అనేది మనం ఆలోచించడానికి అవకాశం ఉంది గారు మీరేమనుకుంటున్నారు ఎంత చెప్తున్నాం కదా మేము డాక్టర్ గారు చెప్పారు మేడం చెప్పారు నేను చెప్తున్నాను నీకు కనీసం మనస్సాక్షి బుద్ధి ఏదన్నా ఉంటే ఇప్పుడు అతను ఏమంటున్నాడు ఇస్తే ఇద్దరిని వేయాలి లేకపోతే ఇద్దరు వద్ద అంటే మిమ్మల్ని వదిలేయడానికి కూడా అతను రెడీ అవుతున్నాడు ఏదైనా శిక్ష అయితే వేయండి లేదన్నా బతుకుని బతుకు ఎవరికి శిక్ష చేయాలి వేయాలి నీకే ఆయనకే ఆయనకి శిక్ష వేస్తే మీరు మీరు లైఫ్ చూసుకుంటాను అంటున్నారు మీ అక్క లైఫ్ నాశనం చేయనండి నాకు బుద్ధి వచ్చింది నేను ఇంట్లో ఇక్కడ నుంచి లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అంతేనా సూపర్ అమ్మా మంచి డెసిషన్ తీసుకున్నావు ఇప్పుడు నిజంగా ఒక మనిషి ఒక స్త్రీ మిస్టేక్ చేసినా కన్నా రియలైజ్ అవ్వడం ఇంపార్టెంట్ మీరు అది రియలైజ్ అయ్యారు మా టీం తరఫు నుంచి మేము కొంచెం అప్రిషియేట్ చేస్తున్నాం ఏదైనా మీకు ఏమైనా హెల్ప్ చేయాల్సి వచ్చినా కానీ మా టీం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది మీరు బెటర్ ఎందుకంటే ఇది వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ దీంట్లో మీరు ఉండడం కరెక్ట్ కదా నా ఉద్దేశం ఎందుకంటే మీరే మిస్టేక్ చేశారు మీరే మీ అక్క జీవితం నాశనం చేశారు సో మీరు మీరు ఓన్ డెసిషన్ తీసుకుంటాను అంటున్నారు కాబట్టి ఇప్పటిదాకా దాకా బావా బావా అన్నారు బావా ఆల్రెడీ డిసైడ్ చేశాడు మీకు బుద్ధి వచ్చింది సో మీరు ఓన్ డెసిషన్ తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారు కాబట్టి బెటర్ అమ్మ ఏదైతే చక్కగా మళ్ళీ ఇప్పుడు మన కళ్యాణ్ గారు అండ్ అలాగే రమ్య గారు చెప్పిన మాటలని నేను ఒక మంచి డెసిషన్ తీసుకున్నాం దీనివల్ల వాళ్ళ కాపురం అనేది బాగుంటుంది నువ్వు కూడా బాగుండాలని కోరుకుంటున్నావు థ్యాంక్ యూ మేడం ఇప్పుడు వీళ్ళిద్దరి విషయానికి వస్తే లీగల్ ప్రాసెస్లో తను భర్త కావాలంటుంది ఈ కేసు విడగొట్టే అంత కేసు అయితే కాదు అతను ఉంటాడా లేదనేది అతని కర్మ ఈ ఈవిడ ప్రాసెస్కి వచ్చేసరికి ఒకవేళ అతను కలిసి ఉండి ఇక్కడ నుంచి మాకు ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే మన టీం ఇచ్చి వాళ్ళిద్దరిని హ్యాపీగా ఉండడానికి ఎందుకంటే అమ్మాయి చాలా చిన్న మిస్టేక్స్ ఆయన అవి రిపీట్ అవకుండా చేస్తే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు పిల్లోడి లైఫ్ ఉంది ఇక్కడ మన పిల్లడి గురించి ఆలోచించాలి తింగర విషయానికి వీళ్ళిద్దరు విడిపోతానంటే నేను యాక్సెప్ట్ చేయను యాక్చువల్గా ఆయన కొంత కౌన్సిలింగ్ ఇస్తే మారతాడని నా ఉద్దేశం ఈవిడకు కూడా కొంత కౌన్సిలింగ్ కావాలి ఇన్ కేస్ అతను నాకు వద్దు ఇక్కడ అమ్మాయి వెళ్ళిపోయింది వీళ్ళిద్దరు ఏం చేస్తారో మనకు తెలియదు వద్దు అని ఆయన డిసైడ్ అయితే ఈవిడ పెట్టే కేసు ఏదైతే ఉందో మేడం నేను లీగల్గా అమ్మాయికి హెల్ప్ చేస్తాను ఫ్రీ సర్వీస్ చేస్తాను ఎందుకంటే ఆయన అన్న డైలాగు కొన్ని లక్షల మంది బయట జీవితాలను ఆశ్రయం చేసుకుంటున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఈవిడ ద్వారా మనం ఏం ఫోర్ నైంటీ ఎయిట్ కానీ డీవీసీ కానీ అతనికి ఆల్రెడీ రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి పిల్లోడికి తనకి ఇప్పించడానికి ఆ అక్రమ సంబంధం చాలా యూస్ఫుల్ అవుతుంది జీవితం సర్వనాశనం అవుతుంది అతనికి సో మీరు లీగల్గా డెసిషన్ తీసుకోండి అమ్మా అతను మారకపోతే ఎందుకంటే మీ మీ వైపు పెద్దగా మిస్టేక్ అయితే నాకేం కనిపించాలా మీరు కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలి భర్త ఎక్కడో కష్టపడి వస్తున్నాడు కొంచెం అవి చూసుకొని ఉంటే ఓకే అతను భార్య ఓకేనండి నాకు నేను మారుతానండి అంటే కనుక ఓకే లేదంటే లీగల్గా సపోర్ట్ చేస్తాను ఓకే మ్యామ్ మేడం కూడా చక్కగా చెప్పారు ఇప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు ఆవిడైతే ఇదిగోండి నా జీవితం నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమంటావు ఓకే మేడం మీరు చెప్తున్నారు నేను ఇంకో మీ మీరు ఆవిడకి ఏదో ట్రైనింగ్ ఇస్తాను సెషన్స్ పెడతాను అంటున్నారు కదా ఇంకో మీ ఇద్దరికి ఒకరికే కాదు ఎందుకంటే మీ వైపు చిన్న మిస్టేక్స్ ఆవిడకి అనిపిస్తున్నాయి ఆవిడ వైపు మీకున్నవి చిన్న మిస్టేక్స్ సరే మేడం ఇంకో సిక్స్ మంత్స్ ఇద్దరిని అండర్ కౌన్సిలింగ్ ఉంచండి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఒక డెసిజన్ అనేది తీసుకుందాం నేనైతే ఇప్పటికిప్పుడు అమ్మాయిని నమ్మేదానికి నాకు ఎందుకంటే మిస్టేక్స్ క్లియర్ అవ్వకుండా మేడం బలవంతంగా మనం కనిపి పంపించలేం కాబట్టి అతను అడుగుతున్నది కూడా రీజనబుల్ గానే ఉంది మనం మన టీం వాళ్ళకి ఒక రెండు మూడు సార్లు కౌన్సిలింగ్స్ నడిపిస్తే లైఫ్ లో వాళ్ళు కలిసి ఉండడానికి అనేటటువంటి సబ్జెక్ట్ చాలా అడ్వాన్స్డ్ ఓకే కౌన్సిలింగ్ ఏంటంటే ఎంతో కొంత పాజిటివ్ యాంగిల్ లో వస్తేనే కౌన్సిలింగ్ ఈ ఆరు నెలల పాటు కౌన్సిలింగ్ సెషన్స్ అటెండ్ అయిన తర్వాత ఈ ఆస్పెక్ట్ కూడా తీసి పక్కన పెట్టేసి వీళ్ళ నెత్తి మీద కూడా పాలు చెల్లేసి మన దారి మనం వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వస్తే కనుక జీవితంలో ఏ కౌన్సిలింగ్ ఉపయోగపడదు నిజంగా నా భార్య మీద ఈ పెళ్లి మీద ఒక నమ్మకం నా బిడ్డ మీద ఒక బాధ్యత ఉంది అనేటటువంటి ఆలోచనతో వస్తే ఇద్దరు కౌన్సిలింగ్ రండి నో ప్రాబ్లం అది చేద్దాం కానీ ఇక్కడ ఏంటంటే ఈ లోపల ఏంటంటే ఇందాక లక్ష్మి బయటకు వెళ్ళినటువంటి తీరు చూస్తే కనుక ఇది నిజంగా లక్ష్మి బయటకు వెళ్ళిందా లేదంటే వీళ్ళిద్దరూ ఒక ఎజెండాతో ఈ విధంగా ఉన్నారనేటటువంటి నా అనుమానాలు యాజ్ ఏ సైక్యాట్రిస్ట్ నాకైతే ఉన్నాయి సో నేనేమంటున్నానంటే కనుక ఇక్కడ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ నడుపుదాం అక్కడ బ్యాక్గ్రౌండ్లో ఆ కథను ఆ కథగా నడుపుదాం అంటే కనుక కబడ్డారు ఎందుకంటే కనుక ఇక్కడ చట్టపరంగా తీసుకునేటటువంటి అంశాలు చాలా మేడం మెన్షన్ చేశారు కాబట్టి సిన్సియర్గా ఆనెస్ట్గా ఒక మంచి ఉద్దేశంతో కౌన్సిలింగ్కి వస్తే రండి ఐఎమ్ రెడీ టు హెల్ప్ బోత్ ఆఫ్ యూ ఓకే మ్యామ్ ఎందుకంటే కనీసం శాంతం వద్దు అన్న వ్యక్తి ఈ రోజు పిల్లడి కోసం తన కోసం ఆలోచిస్తాను అన్నాడు కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిలబడే కాపురం అని నా ఉద్దేశం నిలబడాలనే కోరుకోరుకుంది ఝాన్సీ అరవింద్ ఆరు నెలల వరకు కౌన్సిలింగ్ తీసుకొని చక్కగా వీళ్ళిద్దరు కూడా ఇంతకు ముందు ఎలాగైతే పెళ్ళైన కొత్తలో ఆనందంగా ఉన్నారో వాళ్ళ బాబుతో ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరో కథతో మళ్ళీ కలుద్దాం